ఫస్ట్ మీకు ఎస్కేన్ గారికి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ నేను చూస్తే చాలా గర్వంగా ఉంది బ్రో ఇక్కడ నుంచి వచ్చి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు ఎస్కే అను అయితే సాయిష్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమా చాలా స్ట్రగుల్ పడ్డారు స్క్రిప్ట్కి చాలా డ్రాఫ్ట్లు చేశారు ఇంత చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమా కమర్షియల్గా వంద కోట్ల దాకా వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఫిల్మ్ఫేర్ రావడం పావుల విషయం కాదు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ జర్నీ చూసుకుంటే బేబీ ఎక్కడో ఇది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను సార్ అంటే నంబర్లు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఐ థింక్ ఈ ఫిల్మ్ మాకు కలర్ ఫోటోతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు రావటం అనేది సో అందుకే బేబీ రైటింగ్ స్టేజ్లోనే సో అటు డబ్బులు రావాలి ఇటు అవార్డులు సంపాదించాలని ఒక ఇది బట్ నాకు ఫిలింఫేర్ రావడం అనేది ఫస్ట్ ఫిలింఫేర్ చాలా 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 ఆనందంగా ఉంది అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈ రెండు రోజుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ అవన్నీ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ హిందీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్ అన్న శ్రీరామ్ గారు సార్ సార్ రో రెండు మేఘాలు దాన్ని ఒక్కసారి మా కోసం ఒక్కసారి పాడరా మీరు ఎందుకంటే విజయ్ గారు భాగోది గొంతు అని చెప్పారు అంటే చంద్ర ఉండగా ఓ సారీ సారీ సార్ సారీ ఆయన ఇబ్బంది పెట్టిన మీ గొంతు కూడా బాగుంటుంది డ్యాన్స్ కూడా బాగుంటుంది మీరు అందుకని అడిగాము నేను చేసిన జిమ్నాస్టిక్స్ని మీరు డాన్స్ అనుకుంటున్నారు అక్కడ మిమ్మల్ని ప్రశంసించారు సార్ శ్రీరామ్ గారు సార్ ఒకసారి మీ సాంగ్తో స్టార్ట్ చేయండి సార్ మాకు యాక్చువల్లీ ఫిల్మ్ఫేర్ రోజు ఇద్దరికి అవార్డు రాగానే నేను అనంత శ్రీరామ్ గారు పక్క పక్కనే కూర్చున్నాం అయితే ఇప్పుడు అనంత శ్రీరామచంద్ర అయిపోయిందండి అన్నారు సో మీరు శ్రీరామ్ గారు అంటే నాకు అది గుర్తు వచ్చింది అనంత శ్రీరామచంద్ర అని పిలిస్తే ఇద్దరం పలికేస్తాం ఓకే పాట పాడమంటారండి ఆఫ్కోర్స్ అరే లోకమే మాయమా థ్యాంక్ యూ వైష్ణవి గారు మ్యామ్ ఈ సినిమా బేబీ తర్వాత మీ ట్రాక్ ఎక్కడికో వెళ్ళిపోతుందనుకున్నాం మీరేంటి స్లోగా వెళ్తున్నారా తర్వాత సెలెక్టివ్గా వెళ్తున్నారా ఆచి తూచి వివరిస్తున్నారని చెప్పారండి వైష్ణవ్ గారు అయితే మూవీకి మీరు సైన్ పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఏడ్చి మరీ సైన్ పెట్టారు అంటే తెలుగు వాళ్ళు మూవీని ఎట్లా తీసుకుంటారు మీ క్యారెక్టర్ని అని చెప్పి అనుకున్నట్లుగానే క్యారెక్టర్ సక్సెస్ అయింది దాని తర్వాత మీ పోస్టర్స్ చూసి చెప్పుతో కొట్టిన ఆ వీడియోలు చూసాము మిమ్మల్ని తిట్టిన వీడియోలు చూసాము అంటే పబ్లిక్ అంత అలా ఓన్ చేసుకున్నారు మీ మూవీని కావచ్చు మీ క్యారెక్టర్ని ఎట్లా అనిపించింది ఫస్ట్ మూవీతోటే ఫిల్మ్ఫేర్ కొట్టేశారు నెక్స్ట్ మేబీ నంది అవార్డు కూడా రావచ్చు అసలు నాకు బేబీ సినిమా వచ్చినప్పుడే నా హ్యాపీనెస్ చాలా క్లౌడ్ నైన్లో ఉండిందండి ఇప్పుడు ఈ అవార్డు రావడంతో నిన్న ఈ అవార్డు నేను చేతిలో పట్టుకోగానే నాకు త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ బేబీ కోసం బేబీలో ఎక్స్పీరియన్స్ అయిన మెమొరీస్ అన్నీ నాకు గుర్తొచ్చేసాయి ప్లస్ అవ్వనివ్వండి మైనస్ అవ్వనివ్వండి అన్నీ చాలా చాలా గర్వంగా ఉంది చాలా మోటివేషన్ ఇస్తుంది నాకు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉన్నా బట్ ఎస్ బేబీ సినిమాలో నా క్యారెక్టర్ నేను నిజంగా అంత బాగా చేయగలిగినానంటే నాకు వచ్చిన ఫీడ్ వల్ల నాకు వచ్చిన మోటివేషన్ వల్ల నాకు నిజంగా నేను బేబీ సైన్ చేసేటప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు బట్ నాకు రాజేష్ గారు ఎస్కేన్ గారు నాకు పుష్ ఇవ్వడం వల్ల నాకు నువ్వు చేయగలుగుతావు అన్న నమ్మకం ధైర్యం ఇవ్వడం వల్ల నాకు అది హెల్ప్ అయ్యింది అండ్ మీరందరూ ఆదరించడం వల్ల అది ఇవాళ డే వరకు వచ్చి ఈ అవార్డు నా చేతికి వచ్చేలా వచ్చింది ఓకే థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు సో ఈ బేబీ మూవీని యాస్టీస్గా హిందీలో తీస్తున్నారా ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటాయి ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళకి అది కల్చర్ అంటే మీరు తీసిన హీరోయిన్ క్యారెక్టర్ పరంగా అది ఒక స్టేజ్ బట్ బాలీవుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి రొమాన్స్ విషయంలో కావచ్చు ఆ క్యారెక్టరైజేషన్ విషయం అది లైటర్ వే అనిపించవచ్చు సో స్క్రిప్ట్ పరంగా ఏమైనా చేంజెస్ చేస్తున్నారా ఆర్టిస్టు డీటెయిల్స్ గురించి లైటర్ వేం లేదంటే ఇక్కడ బేబీ టైంకి బే అంటే ఏవైతే ఇంటర్వెల్ బ్యాంగో ప్రేమిస్తున్న సాంగో ఇంతకుముందు కూడా వేరే కథల్లో ఉంటాయి అలాంటివి సీన్లు కూడా సో ప్రజెంటేషన్ ఏంటి మనం ముందు నుంచి ఏ మూడ్లో సినిమా సెట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఇంపాక్ట్ మారుతుంటుంది యా హిందీలో నార్త్ ఇండియాలో ఒక ఒకచేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే మనంత మనకంటే కొద్దిగా ఒక అడ్వాన్స్డ్ ఉంటారు థాట్ ప్రాసెస్లో అంటే మీన్ ఈ కల్చర్ పబ్ కల్చర్ విషయంలో సో దాన్ని తగ్గట్టుగానే కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను బట్ ఆ సోల్ మాత్రం ఎక్కడ మిస్ కానివ్వట్లేదు ఎందుకంటే ఆ ప్రేమ ఏదైతే ఉందో దాని పెయిన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఒకేలాగా పలుకుతుంది సో దాన్ని అయితే మిస్ చేయట్లేదు అందుకనే తెలుగు అమ్మాయి వైష్ణవిని తీసుకోవట్లేదా మూవీలో ఇక్కడ తెలుగు అమ్మాయిని తీసుకున్నప్పుడు హిందీ సినిమాకి హిందీ అమ్మాయిని తీసుకోవాలి కదండి బట్ తెలుగు డైరెక్టరే కదండి మీరు కరెక్టే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ స్పాట్ డబ్బింగ్ ఉంటుంది యూజువల్లీ అక్కడ ఆర్టి ఇక్కడే మాకు చాలా ప్రాబ్లం అయింది వైష్ణవి కానీ ఆనంద్ కానీ చేసిన యాక్టింగ్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వీళ్ళు డబ్బింగ్ చెప్పగలిగారు మొహమాటం లేకుండా చెప్తున్నా డబ్బింగ్లో చాలా వాళ్ళు ఏదైతే యాక్టింగ్ చేశారో స్పాట్లో దానిలో ఉన్న బ్యూటీ మేము డబ్బింగ్లో తీసుకురాలేకపోయాం అక్కడ ఖచ్చితంగా స్పాట్ డబ్బింగ్ చేయాలి సో అక్కడ యాక్టర్స్నే మాక్సిమం ప్రయత్నిస్తున్నాం సో ఎస్కేఎన్ గారు హాయ్ అయితే తెలుగు ప్రొడక్షన్ హౌసెస్కి బాలీవుడ్కి కొంచెం చేంజెస్ ఉంటాయి సో ఎలా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి చేంజ్ మీకు లేదండి ఇందులో అరవింద్ గారు ఉన్నారు ఆయన హిందీలో సినిమాలు చేశారు సో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో అసోసియేషన్ ఉంది సో చేంజెస్ ఏమీ లేదండి అంటే ఏం లేదు అక్కడ ఆ కల్చర్ ఎందుకంటే నేను గీతాట్స్లో ఉన్నప్పటి నుంచి గజని ఈ సినిమాలో ప్రమోషన్స్ అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా కొత్తగా వేరే ఏలియన్ థింగ్ ఏం లేదు సో అలవాటు పడ్డట్టే ఉందండి కొత్త ప్రాసెస్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి తప్ప సో దిర్ ఇస్ నేజర్ ఏదైనా ఇంకా అదేమి బడ్జెట్స్ అంటే మొత్తం ఆర్టిస్టులు అన్నీ అయిన తర్వాత బడ్జెట్ బడ్జెట్ ఏ వర్క్ అవట్లేదు ఎంతైనా డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చారు ఎంతైనా ఖర్చు పెట్టమన్నా సమర్థవంతుడైన క్యాప్టెన్ అదే ఉంటే కూడా డబ్బుల గురించి ఆలోచించిన అవసరం లేదు సాయి రాజేష్ గారు సరే అంటే సినిమా నాకు నా ఫీలింగ్ ఏంటంటే మీ సినిమా మీ తర్వాత ఎక్కువ అర్థమైంది నాకే అనిపించింది అప్పట్లో కరెక్ట్ మనం కూడా చాలా ఎక్కువ మాట్లాడుకుందాం సినిమా గురించి ప్రతి సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు చాలా మాట్లాడుకుందాం మీరు చాలా చోట్ల చెప్పగలిగారు ఓన్లీ ఐ వాంట్ టు విష్ యూ కంగ్రాచులేట్ చాలా స్ట్రగుల్ పడ్డి ఇక్కడ దాకా వచ్చారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హిందీ కూడా థ్యాంక్ యూ సార్ మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీకే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ద్వారానే నేను చాలామందికి క్లియర్ చేసుకోగలిగాను నో డౌట్ మెచ్చిన ఇంటికి మీకు కృతజ్ఞత ఉండాలి నేను ఎందుకంటే చాలా 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 మీకు తెలుసు మొదటి వారం రోజులు అలా దద్దరిల్లిపోయింది సోషల్ మీడియా సో యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ మీ అట్ ద టైమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఎస్కేన్ గారు సార్ ఇక్కడ నుంచి వచ్చారో అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ అంటున్నారు సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి గారు హాయ్ అండి ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదేమి ఓవర్ నైట్ స్టార్ట్ కాదు మీకు ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్గా ఈరోజు ఇట్లా ఫిలిం అవార్డ్స్ తీసుకున్నారు సో అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చే చేయాలనుకునేవి ఇప్పుడే చెప్పారు ఆచితూచి చేస్తాను అని చెప్పేసి సో ఒక తెలుగు అమ్మాయిగా ఒక తెలుగు ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ మీరు సినిమాలు చేయాలి సో ఎట్లాంటి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఫర్దర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇప్పుడు నేనేం పర్సనల్గా ఇట్లాంటి సినిమాలు అలాంటి అని పెట్టుకోలేదు బికాజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ చాలా నేర్చుకోవాలి చాలా చూడాలి చాలా ఆపర్చునిటీస్ నేను ఫేస్ చేయాలి సో అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం అనేదే ప్లాన్లో ఉన్నాను నేను కాంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి రాజేష్ గారు సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్లారు అండ్ ఇప్పుడు హిందీలో మీరు చేస్తున్నారు కదా ఇదే సినిమా ఈ సినిమాకి విజయ్ బల్గునీన్ గారి మ్యూజిక్ అయినా లేదంటే అక్కడ లోకల్ మ్యూజిషియన్స్ని చూస్తున్నారా లేదండి విజయ బుల్గాని గారు చేయట్లేదండి ఎందుకండి ఎందుకంటే విజయ బుల్గాని గారికి ఇస్తే ఇంకొకరు మూడేళ్ల తర్వాత వస్తుంది మ్యూజిక్ కాబట్టి ఆయన అంత బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ తెలుగు సినిమాలతో సో అంటే ఫిలింలో ఆ ఫ్లేవర్ ఆయనకి బాగా తెలుసు కదా సో ఆయన చేస్తే ఇంకా బాగుంటుందేమోనని చాలా మంది ఒపీనియన్ లేదు మేము ఆల్రెడీ ప్రొడక్షన్ ఫిల్మ్స్ చేస్తున్నాము ఫిల్మ్లో ఫ్లేవర్ నాకన్నా రాజేష్ గారికి తెలుసు అందరం ఎవరిని చూస్ చేసుకుంటున్నారండి హిందీలో లేదు ఆల్రెడీ అంటే ఒకేసారి కాస్ట్ ఇన్ గ్రూప్ డీటెయిల్స్ అంతా ఒకేసారి ప్రకటిద్దామని బట్ ఏం లేదు విజయ్తో విజయ్ ఇక్కడ చాలా బిజీ ఉన్నాడు నాకు ఏంటంటే ఆ టైంకి బేబీ టైంకి కూడా నా కోసం టైం స్పెండ్ చేసి మ్యూజిక్ యొక్క విషయంలో మాత్రం నాతో ట్రావెల్ అయ్యే ఒక పర్సన్ కావాలనుకుని నేను విజయం సెలెక్ట్ చేసుకున్నాను సో అక్కడ కూడా నాకు అలా సపోర్ట్ చేసే అక్కడ అక్కడ మ్యూజిక్ ఇక్కడ మనం హిందుస్థానీ మ్యూజిక్ సంబంధించి ఒక ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తోనే వెళ్తున్నారు అండ్ ఎస్కేఎన్ గారికి సోషల్ మీడియాలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఈక్వల్ టు హీరోస్ సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ వస్తాను సాయి రాజేష్ గారితో మాట్లాడుతున్నాను హీరో డేట్ లో ఆయనకి శ్రీరామచంద్ర గారు ఒక రికార్డింగ్ మధ్యలోంచి వచ్చారు ఆయన వెళ్తారు మనం కొనసాగిద్దాం సాయి రాజేష్ గారు సోషల్ మీడియాలో ఆయనకి సపరేట్ ఒక బేస్ ఉంది సో ఆయన ఏమైనా చూస్ చేసుకుంటారా యాక్టర్గా నాకు మొన్న ఒక ఒక డైరెక్టర్ కథ చెప్పారండి యాక్చువల్లీ దాంట్లో సెకండ్ లేడు అలా అతను నెరేషన్ ఇస్తుంటే నాకు కనిపించారు అనమాట నేను ఇమీడియట్గా డైరెక్టర్ చెప్పాను నువ్వు ఎందుకు ఎస్కేఎన్ ఇంట్రడ్యూస్ చేయకూడదు యాక్టర్గా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారిని బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం అన్నమాట చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి నేను ఆ ప్రయత్నాలు కూడా నా సైడ్ అయితే నేను గట్టిగా చేస్తున్నాను ఆ డైరెక్టర్కి కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు అతను ఎలాగైనా మీరు హీరో చేయండి అని చెప్పి చూద్దామండి ఎవరు ఎలా అవుతారో తెలియదు కదా ఓకే సార్ ఎస్కేఎన్ గారు సో ఒక ప్రొడ్యూసర్ ఒక జర్నలిస్ట్గా ఒక పిఆర్గా ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా నెక్స్ట్ హీరోగా ఎలా ఉంది ఈ జర్నీ హీరో కాదండి అది క్యారెక్టర్ అంటే అది ఇంకా నేను చేయలేదు అంటే ఆ క్యారెక్టర్లో కొంచెం సాడిజన్ షేడ్స్ ఉంటాయి సో అందుకని నా క్యారెక్టర్ చూసాడంట ఆయన చెప్పాను అప్పుడే వైష్ణవి నువ్వు చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పా వైష్ణవి బిజీగా ఉంది అన్నది సో ఆ క్యారెక్టర్ ఏం ప్రజెంట్ చేయట్లేదండి నెక్స్ట్ అలాంటి అవకాశం ఏమైనా వస్తే చెప్తాను మీ ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారనమాట మీ ఫ్యాన్స్ అనేది కాదండి ఎందుకంటే నేను ఎక్కువ చిరంజీవి గారితో కళ్యాణ్ గారితోనూ చిరణ్ గారితో బన్నీ గారితో మొత్తం మెగా ఫ్యాన్స్ ప్రభాస్ గారు ఇంతమంది హీరోలతో పిఆర్గా పనిచేయబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కొద్దిగా ఓన్ చేసుకుంటూ ఉంటారు అలాగే సోషల్ మీడియాలో కొద్దిగా పంచ్లో మాట్లాడదాని దాని ఫ్యాన్స్ అనే పెద్ద పదం అంటే ఫ్రెండ్స్ అనుకోండి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో మీరు ఒక ట్వీట్ వేసారు ఒక పర్సన్ మీద వెళ్ళి ఆటో కూడా గిఫ్ట్ ఇచ్చారు అవునండి సో దాని మీద ఆడియన్స్లో మీ మీద ఒక హీరోకి ఉండే ఫీల్తో కొన్ని ట్వీట్స్ వేయడం ఆ రెస్పాన్స్ అండ్ ఫ్యాన్ బేస్ పెరగడం జరిగింది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం ఆయన ఎలక్షన్ క్యాంపేలో పనిచేసి నాకు అభిమాను నా చిన్నప్పటి నుంచి నా అభిమానులు కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగింది జరిగినప్పుడు ఆవిడ అందే ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు నా కళ్యాణ్ గారు విన్నైతే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే అంటే వాళ్ళు రిక్షా తొక్కుతున్నప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించింది అనే వాటికి నాకు వెంటనే ఒక అభిమానిగా స్పందించా నిజం కళ్యాణ్ గారి గారు ఇస్తే రిక్షా వద్దమ్మా ఆటో ఇస్తాను నేను అని చెప్పి సో అది ఎక్కువ మంది అందరికీ తెలిసేలా ఇవ్వకూడదు ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిష్ అనుకున్నాం కానీ కాబట్టి కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఇవ్వలేదు అనుకుంటారని ట్వీట్ చేసి ఆయన ఆ రోజు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది సో ఇట్స్ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్ ఎస్ గారు హాయ్ సార్ ఎక్కడ సార్ 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 మీరు చూస్తే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ సార్ ఒక రకంగా థ్యాంక్ యూ సార్ మీవి ఇన్ని శ్లోకాలు ఇన్ని సూక్తులు అంటే ఎన్ని రకాల పోయమ్స్ ఇంత లోక జ్ఞానాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ స్వాతి వా సపరవారి పత్రిక అంజలో మధ్యపేజీ మా నాన్నగారండి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి దైవభక్తులు సో ఇంట్లో మాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు పూజ చేసేవాళ్ళు సో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎలా ఉంటుందో మా ఇంట్లో అట్మాస్ఫియర్ అలా ఉండేది సో అప్పటి నుంచి నాకు ఆ శ్లోకాల నవగ్రహ శ్లోకాలు అన్నీ బుక్కులు ఇచ్చేవారు అనమాట సో చిన్నప్పుడు అన్ని పుస్తకాలతో పాటు ఆ పుస్తకాలు కూడా చదివి శ్లోకాలు అన్నీ వచ్చేసినాయి ఓకే సార్ థ్యాంక్ యూ అనుశ్రీరామ్ గారు పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఫేర్ అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు అంటే ఏంటి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అలాగే ఇంకా నంది అవార్డ్స్ కూడా రావట్లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరికి ఇవ్వలేదు దాని మీద మీ ఏమంటారు ఒకటి అవార్డ్స్కి ఇది ప్రాతిపదిక అని తెలిస్తే ఎక్కువ అవార్డులే వస్తాయండి అందరికీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క న్యాయ నిర్ణేతల బృందం ఒక్కొక్క ప్రాతిపదిక మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అవార్డులు మనం మంచి పాటలు రాసినా రాకపోవచ్చు అంత గొప్ప పాటలు రాయకపోయినా రావచ్చు అవి మనం చెప్పలేము కాకపోతే ఎప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు అన్నారు చూడండి అది ఇంపార్టెంట్ మనం ప్రయాణాన్ని ఆస్వాదించాలి కానీ గమ్యాన్ని కాదు ఎందుకంటే గమ్యం చేరేది ఒక్క క్షణమే కదా అది గమ్యాన్ని చూసేది ఆ క్షణమే కానీ ఈ ప్రయాణం గంటల పాటు సాగుతుంటుంది ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితే ఈ అవార్డులు కలెక్షన్స్ డబ్బులు ప్రశంసలు ఇవన్నీ కూడా మధ్యలో మజ్జిలీలుగా వస్తాయి మన తీరాన్నే మన ప్రయాణం మన ప్రయాణాన్నే మన తీరం చేసుకుంటే విజయం అనేది ఎప్పుడు మనకి కో పాసింజర్ లాగా మనతోనే ఉంటుంది సారీ రాజేశ్వర సరిగ్గా నెల రోజుల ముందు అంటే జూలై ఫిఫ్త్ను మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు ఒక అభిమాని కోరిక మేరకు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అక్కడ చికెన్ గారెలు పెట్టారు కానీ సమంతతో ఫోటో ఇప్పించండి అని అడిగారు ఏంటి సార్ అది అంటే యాక్చువల్లీ కొంత కల్పిత ఉంది కొంత నిజంగా నాకు ఎయిర్పోర్ట్లో కలిసి నేను ఏదో గారెలు తిన్నాం అదంతా ఊరికే పెట్టాను కానీ నాకు ఎయిర్పోర్ట్లో ఒక నలుగురు ఐదుగురు ఒక ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత అతను సమంత గారి సినిమా డైరెక్టర్ చాలా ఇష్టం నిజంగా అతనికి ఓ బేబీ అంటే చాలా ఇష్టం అతనికి ఇప్పటికీ ఓ బేబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను వాళ్ళకి ఆ సినిమా మీద లవుతాను నేను ఆ సినిమా డైరెక్ట్ చేశానని చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు నాకు సో నాకు తెలియకుండా ఆ రోజు కొద్దిగా ఏదన్నా ఎయిర్పోర్ట్లో రాసిందంటే ఫన్ ఉండదు అని కొద్దిగా ఇలా కలిపి రాశాను కానీ అదే రోజు ఓబేవి రిలీజ్ అయ్యి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినట్టు ఫైవ్ ఇయర్స్ ఒక గ్రేట్ ఫిలిం ఓబేవి అనేది సో హ్యాపీ అనిపించింది నందిరెడ్డి గారు స్పందించిన తీరు కానీ అంత వాళ్ళ కోరిక మేరకైనా సమంత్ గారితో సినిమా చేస్తారు తప్పకుండా సార్ అంటే నేను ఒక సినిమా తీయడానికి రెండు మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా ఆలోచిస్తాను ఆలోచిస్తా అంటే కథ ఆలోచిస్తాను ఎస్కేన్ గారు హాయ్ అండి హాయ్ అండి ఇది ఏపీలో ఇది నంది అవార్డ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవ్వలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అవార్డ్స్ విషయం ఎంతవరకు వచ్చింది ఏంటండి అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏం జరుగుతుందో తెలియదండి ఒకసారి అప్డేట్ కనుక్కుంటే ప్రయత్నిస్తాను అంటే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణలో కూడా స్టాప్ అయిపోయినాయి కదా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా అంటే వీలైనంత ఇదిగా వాళ్ళ వెసులుబాటు చూసుకుని నంది అవార్డులు స్టార్ట్ చేయడం మళ్ళీ ప్రయాణం చేస్తే కళాకారులకి టెక్నీషియన్లకి కూడా ఒక మంచి ఉత్సాహవంతంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఓకే అండి వైష్ణవి గారు యా ఐమ్ అంజలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఫస్ట్ మూవీ కావచ్చు సెకండ్ మూవీ కావచ్చు అండ్ బిఫోర్ ఎంఎం మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీ అంటే సెవెంటీఎంఎమ్లో తీసుకున్న రెండు సినిమాలు సూపర్ హిట్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ మీరు ఒక స్టోరీ విన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉమెన్స్ సెంట్రిక్ ఎక్కువగా ఉంటుంది బేబీ కావచ్చు అండ్ అలాగే లవ్ మీ డేర్ కావచ్చు సో అలాగే ఏదైనా కథ వింటున్నప్పుడు పర్టికులర్గా మీరు నోటీస్ చేసే పాయింట్స్ ఏంటి నరేష్ అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అన్న నమ్మకం వచ్చిందంటే ఎస్ నేను చేసేస్తా బట్ ఇప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా అవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచి అనిపిస్తుంది సో యాక్చువల్లీ లాస్ యాడ్ అంజలి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాను యాక్చువల్ మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఫిమేల్స్ ఎంట్రీ క్యారెక్టర్స్ రావడం అన్నదే పెద్ద ఛాలెంజ్ సో హౌ యూ ఫీల్ దానికి వన్ టూ లైక్ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ రెండు మీ చుట్టూరునే కథ తిరుగుతూ ఉంటుంది సో హౌ యూ ఫీల్ ఇలాంటివన్నీ యాజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రావడం ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ టూ గ్రేట్ పీపుల్ హియర్ వన్ ఇస్ మై డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేన్ గారు సో డెఫినెట్గా చాలా మంచిగా అనిపిస్తుంది యాక్ట్ చేయడానికి పర్ఫామ్ చేయడానికి అది చాలా మంచి స్కోప్ కదా సో చాలా మంచిగా అనిపిస్తుంది సాయి రాజేష్ గారు హై ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో బేసికల్గా మీరు చేసిన సినిమాలు మీకు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అట్ ద సేమ్ ఇమోషన్గా కూడా మనుషుల్ని కూర్చోబెట్టేస్తున్నారు తెలుగు నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ సేమ్ కాస్త తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎల్స్ నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్స్ సేమ్ వస్తున్నాయి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి అంటే హిందీ తర్వాతేనండి ప్రస్తుతం అయితే నేను ఒక ఒక కథ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము దానికి కాస్త అంటే కొద్దిగా పెద్ద హీరో కావాల్సి వస్తుంది అనమాట సో మేబీ వెయిట్ చేస్తాను బేబీ హిందీ అయిన తర్వాత సో అన్నీ కుదిరితే ఆ ప్రాజెక్ట్ చేస్తాను లేదంటే మళ్ళీ ఓకే సో బేబీ హిందీ వెర్షన్ గురించి ఐ వోట్ టు ఆస్క్ సో ఇక్కడ ఎలా నేటివిటీకి తగ్గట్టు అందరినీ కాస్ట్ చేశారు తెలుగు నుంచి ఎవరినైనా సరే బేబీ కాస్ట్ నుంచి ఎవరినైనా ఆ పర్టికులర్ క్యారెక్టర్ హిందీలో కూడా తీసుకునే అవకాశం ఉందా లేకపోతే అక్కడ నేటివిటీకి సంబంధించి క్యారెక్టర్స్ కావచ్చు కాస్టింగ్ కావచ్చు తీసుకుంటున్నారు నాకు డబ్బింగ్కి ప్రాబ్లం రాకూడదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ కాస్టింగ్ చేస్తున్నారండి ఒకవేళ ఇక్కడ కానీ వాళ్ళు కానీ ఇక్కడ యాక్టర్స్ కానీ అంత ఫ్లూయెంట్గా ఉంటే ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి చేయించడానికి ప్రాబ్లం లేదు సో ఓన్లీ భాష మీద పట్టుండాలి అనే ఒక మైండ్లో పెట్టుకొని కాస్టింగ్ జరుగుతుందండి అక్కడ రాజేష్ గారు అంటే బేబీ సక్సెస్ అయిన తర్వాత మా దగ్గర ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి మేము ఇంకా చాలా చేస్తామని చెప్పేసి ఒక పోస్టర్ ట్వీట్ సంథింగ్ నేను చూశాను అయితే దీని తర్వాత ఇమీడియట్గా హారిక అదే తడి హారికతోటి శోభన్ తోటి మీరు ఒకటి ఏదైతే సినిమా పోస్టర్ రివీల్ చేశారో మరి ఆ మూవీ అప్డేట్ ఏంటంటే అంటే ఇప్పుడు హిందీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను అన్నారు కదా సో ఇదేమన్నా డిలే ఉంటుందా లేదంటే ఏది డిలే ఉండదండి మూడు సినిమాలు ఒకటేసారి మొదలవుతున్నాయి యాక్చువల్లీ మూడికి మ్యూజిక్ అయిపోయింది కంప్లీట్గా సో నాకు లక్కీ ఏంటంటే నాకు బేబీలో ఎవరైతే హెల్ప్ చేశారో అది ఆనంద్ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేసినాడు సో గత పదేళ్లుగా నాతో ట్రావెల్ అయ్యి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుచుకున్న సుమన్ పాతూరి నా బెస్ట్ ఫ్రెండ్ తను తను హారిక సినిమా హ్యాండిల్ చేస్తున్నారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు నేను జస్ట్ కథ రాశాను కాబట్టి కథర్కి వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తున్నారా లేదా ఒక్కటి మాత్రం చెక్ చేసుకుంటా ఎవ్రీడే ఉంటారండి అది మూడు సినిమాలు సైమల్టేనియస్గా జరుగుతాయి వైష్ణవి గారు దిస్ ఈస్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్ హై సంజయ్ గారు సో మీరు ఆఫ్టర్ బేబీ బిఫోర్ బేబీ మీలో మీరు చూసుకున్న డిఫరెన్స్ ఏంటి నో డిఫరెన్స్ అండి ఐ యాజ్ అన్ ఐ స్టిల్ హావ్ దట్ ఈజ్ అండ్ కెరీర్ లో మీరు చూసుకున్న డిఫరెన్స్ ఏంటి లర్నింగ్ ఫస్ట్ బేబీ కి కొంచెం నేర్చుకున్నాను తర్వాత చూస్తున్నాను నేర్చుకుంటున్నాను ఫాలో అవుతున్నాను ఇట్ ఇస్ ఆల్ లెర్నింగ్ అంతే థ్యాంక్ యూ అండి సార్ ఎస్కేన్ గారు సార్ సార్ ఇక్కడ సార్ సార్ సాయి రాజేష్ గారు సార్ ఇక్కడ సార్ సాయి రాజేష్ గారు బిఫోర్ మూవీస్ చూస్తే పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు కూడా కాదు బిఫోర్ సంపూర్ణేష్ బాబుతో తీసిన సినిమాలు కానీ తర్వాత కలర్ ఫోటో తర్వాత ఆయన నిరూపించుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు బేబీ సినిమా తీయడానికి మీరు ఆయన్ని నమ్మడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్ స్టోరీ చెప్పినప్పుడు అంటే నా దృష్టిలో ఆ రెండు కూడా చెప్పుకోదగ్గ సినిమాలే అండి అంటే చెప్పుకోదగ్గ సినిమా అని ఎప్పుడు అనుకుంటాం అంటే ఒక ఊరు పేరు లేని అసలు ఎవ్వరో ఏంటో తెలియని ఒక అతన్ని పెట్టి సంపూర్ణ విషాబుని పెట్టి తీస్తే సంధ్య థర్టీ ఫైవ్ థియేటర్ థియేటర్ నైంటీ పర్సెంట్ ఫుల్ అయింది సో మనం ఎంతోమంది చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు అనుకున్న వాళ్ళే కూడా సంధ్యా థియేటర్ ఈరోజు మార్నింగ్ షో హాఫ్ కూడా ఫుల్ కాని రోజుల్లో ఆయన చేసిన ఎవ్వరు తెలియని సినిమాకి ఒక జోనర్ క్రియేట్ చేశాడు సో తనలో నేను ఒక క్రియేటర్ని చూశాను ఎందుకంటే తనకి ఆర్టిస్టులు దొరికినప్పుడు ఎవరైనా సినిమా చేస్తారు ఆర్టిస్టులు ఎవరు దొరికినప్పుడు ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేసిన క్రియేటర్ సాయిరాష్ గారు అలాగే కొబ్బరిమట్ట అనే సినిమాకి నేను వేరే ఎవరితో కంపేర్ చేయకూడదు కానీ ఆ సీజన్లో వచ్చిన వాళ్ళలో క్రాస్ రోడ్స్లో హైస్ట్ డేస్ హౌస్ఫుల్ అయిన సినిమా కొబ్బరిమట్ట సో మనం ఏంటంటే ఒక రిప్యూటెడ్ ఆర్టిస్ట్తో చేసినప్పుడు ఆ డైరెక్టర్లు మనం గొప్పగా చూస్తుంటాం ఆ సినిమాలు ఆడకపోయినా ఎందుకంటే మన ఫోకస్ అటు ఉంటుంది బట్ నా ఇదే ఎలా ఉంటుందంటే నాదే కాదు ఎవరికైనా సినిమా ఎలా తీశారు ఎవరితో తీసి ఎలా సృష్టించారు అనేది నేను చూడబట్టే బేబీ నాకు వచ్చింది ఎందుకంటే సాయి రాజేష్ మచ్ మోర్ టాలెంటెడ్ దాన్ హృదయకాలయం గోబరి అనేది ఆయన చూసిన హృదయకాలయం చూసి నే అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఒక రెప్యూటెడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఆ కామెడీ తీస్తే అది అందరిలో ఒకడైపోయేవాడు అందరిలో ఒకడుగా ఎందుకు అతను నిలబడ్డాడంటే ఒక జోనర్ని క్రియేట్ చేశాడు సో నాకు బేబీకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో హృదయ కాలానికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను సార్ సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అయితే ఇండస్ట్రీలో మీకంటూ వెన్నుదన్నుడుగా వెన్ను దన్నుగా అల్లు అరవింద్ గారు మీకు నిలబడడం జరిగింది సార్ కానీ ట్విట్టర్లో కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ అల్లు అర్జున్ గారు నందాల ఇన్సిడెంట్ ఆయన వెళ్ళడం ఆయన విషయంలో కరెక్ట్ అవ్వచ్చు బట్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు అవ్వచ్చు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు కొంచెం వారైతే నడుస్తుంది సార్ మిమ్మల్ని అంటే మీ దాకా మీ కామెంట్స్ కానీ అరవింద్ అల్లు అర్జున్ గారు వెళ్ళడం కరెక్టేనా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ దాని కన్క్లూజన్ ఏమైనా ఇస్తారు ఈ ఈ విషయంలో పెద్దలు బన్నీ గారికి అత్యంత సన్నిహితులైన బన్నీవాస్ గారు చాలాసార్లు దీన్ని క్లారిఫై చేశారు సో నేను దాన్ని వేరే విధంగా క్లారిఫై చేయను బట్ ఒక మెగా అభిమానిగా నేను ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలనే అభిమానిస్తా అభిమానిస్తాను నాకు అందరూ ఇష్టం నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ గారితో నాకు పర్సనల్ రిలేషను జర్నీ ఉంది సో ఇలాంటివన్నీ మనం ఆ రోజు మాట్లాడుకుంటానే బాగుంటాయి కానీ లాంగ్వేటీలో అందరూ బాగుండాలి అందరూ కలిసి ఉంటారు అనేది ఒక అభిమానిగా నా ప్రగాఢ నమ్మకం నా కోరిక కూడా వైష్ణవి గారు లాస్ట్ క్వశ్చన్ వన్ లాస్ట్ వైష్ణవి గారు సో మీరు బేబీ కానీ దాని ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ సో అబ్బాయిలందరికీ ఒక అందాల రాక్షసిగా మారిపోయారు కదా ఈ నేమ్ ఏదైతే ఉందో అందాల రాక్షసు అని అబ్బాయిలు నిజంగా అంటే కోపంతో కాదు మిమ్మల్ని మిమ్మల్ని ఊహించుకుంటూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఊహించుకుంటూ మిమ్మల్ని తిట్టడం కానీ ఈ ట్రోల్స్ని హౌ యూ విల్ ఫేస్ అంటే ఎలా తీసుకుంటున్నారు వాట్స్ యువర్ సీక్రెట్ అబౌట్ టేకింగ్ దీస్ ట్రోల్స్ అంటే ఏం చెప్తారు ట్రోల్స్ అవన్నీ అంటే పాజిటివ్గానే తీసుకున్నాను నాకు ఫర్ ఎవర్ ఇంకా బే వైష్ణవి కంటే ఎక్కువ కూడా బేబీ అనే ట్యాగ్ వచ్చేసింది అది ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మార్చుకుంటున్నారా బేబీ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్